మనకి కులం మతం ప్రాంతం వర్గం అంటూ ఏమీ ఉండవు. కేవలం కడుపుబ్బ నవ్వించే పాత్రలు తప్ప అంటూ మనందరినీ కడుపుబ్బ నవ్వించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజస్ టీమ్. ఎందుకండి ఇంత మంచి పాట వస్తుంటే అంత డల్గా ఉంటారు? ఏం చేద్దాం అన్న 50,000 గుర్తొస్తున్నాయే. సో మీకు ఒక బంపర్ ఆఫర్, నెక్స్ట్ వీక్ స్కిట్ లో ఎవరు బాగా చేస్తే ఈ చెక్ ఆ చెక్ కలిపి 2 చెక్లు వాళ్ళకి ఇస్తారు. అవన్నీ పక్కన పెట్టి ఉల్లాసంగా డాన్స్ చేయండి. అంతేనంటావా? అబ్బా మీరు పాట ఏంటి? అంత డీటన్కి రెడీ అవుతున్నట్టుంది. ఎందుకు ఏ సినిమాలో చూసినా ఆడవాళ్ళు మాత్రమే మగవాళ్ళు పొగుడుతూ పాడతారు? బేసిక్ గా అబ్బాయిలు కూడా అందంగా ఉంటారే, కానీ వర్ణించే మనసు అమ్మాయిలకు ఉండదు అంతే. అందుకే లిరిక్ రైటర్స్ మొత్తం మగవాళ్ళే ఉంటారు. చూసారు కదండి ఎక్కడైనా? ఇప్పుడు ఆ మాటలు మనకి ఎందుకులే, కానీ ఎంతకాలం ఈ చిన్న ఇంట్లో ఇలా ఉంటాము? ఒకసారి పెద్ద ఇల్లు కట్టొచ్చు కదా. ఆంధ్రాలో వేయడానికి మెట్రో ట్రైన్ లేదంటే బీహార్లో వచ్చి బుల్లెట్ ట్రైన్ అడిగారంట. అవన్నీ నాకు తెలియదండి. మీరు ఇంతకి మిడ్ ఇల్లు కడతారా కట్టరా? శాంతి, నీకు కంట్రోల్ అంటే ఏంటో తెలుసా? ఇంగ్లీష్ కదండి తెలియదు. తెలియకపోతేనే నన్ను ఇంత కంట్రోల్ లో పెట్టావంటే, తెలిస్తే గోతంలో కట్టేసి కుట్టేస్తదేమో. అయినా అబ్బా, ఒక సినిమాలో ఒక అబ్బాయి ముగ్గురు అమ్మాయిలను కోరుకుంటే ప్రేమం అంటారు, అదే నిజ జీవితంలో కోరుకుంటే కామం అంటున్నారు. ఏంటండి ఇది? ఆ పక్క ఊర్లో ఏదో సర్కస్ వచ్చిందంట, వెళ్ళి చూద్దాం రండి. ఏం చూస్తావులే? 5 అడుగులు కోతులు ఇంట్లో పెట్టుకుని 2 అడుగులు కోసం ఎవరైనా వెళ్తారా? ఏమండోయ్, రాత్రి 10 అయింది, చీకటి కూడా పడింది, తల్లో పూలు కూడా పెట్టారు. వెళ్ళి బెడ్రూమ్ లో పడుకునే ఆలో పడుకుంటా. సాపేశాను, ఉత్సాహంగా రండి. ఉత్సాహంగా లోపలికి రావడానికి అయితే రంగస్థలం కాదు రణస్థలం. భార్య భర్తలు ఎంత గొడవపడ్డా కూడా సాయంత్రం కలిసిపోవాలని చెప్పి పూర్వీకులు చెప్పారు. ఆ చెప్పిన పిల్ల అందగత్తో అప్సరస అయి ఉంటది, అది అందరికి వర్తించదు. నేను రాను అంతే. కనీసం మన శోభను కూడా మీకు గుర్తులేదా? అమ్మని మర్చిపోలేము, అంబికాని మర్చిపోలేము, ఈ రెండు తప్ప నాకేం గుర్తులేవు. కనీసం ఒక దెయ్యం కథని చెప్పండి. ఏదో భయపడుతూ పడుకుంటాను. దానికి దెయ్యం కథలు ఎందుకు? మన పెళ్లి సీడు చూడు, నిద్ర ఏంటి డైరెక్ట్ గా కోమాలోకే పోతావు. మీరు ఇలాగే అంటుండండి, ఏదో ఒక రోజు హార్ట్ అటాక్ వచ్చి నిజంగా పోతాను. మీకు గుండెపోటు వచ్చే సందర్భం ఒకటే ఒకటే, మీరు 100 షాపులు తిరిగి ఒక చీర కొనుక్కొని ఇంటికి వచ్చేసరికి అదే చీరతో పని మనిషి ఎదురైతే చూసావా? అప్పుడు వస్తుంది మీకు గుండెపోటు, అంతకు మించి ఎప్పుడు రాదు. అవన్నీ పక్కన పెట్టి పేపర్ చదువుకుంటా. ఈ టైంలో పేపర్ ఏంటండి? ఏమి పీకలేనప్పుడు పేపరే పీకలేక తప్పదు. పతియే ప్రత్యక్ష దైవం అనే నవల చదువుతుండగా డిస్టర్బ్ చేశాడని భర్తను హత్య చేసిన భార్య. వేరే క్యాస్ట్ అమ్మాయిని లవ్ చేశాడని ఆ అబ్బాయిని చితకబాది చంపేసింటారు. ఏంటండి ఇంటర్ క్యాస్ట్ మీద చంపేస్తారా? అలాంటి ఇంటర్ క్యాస్ట్ లవర్స్ అందరికి నేను తోడుగా ఉంటా. ఎవరైనా రావచ్చు నా ఇంటికి, నేను ఆశ్రయం ఇస్తా వాళ్ళందరికి. లవరాది అవునండి. గవర్నమెంట్ వాళ్ళు దీన్ని చూస్తే మదర్స్ డే ఫాదర్స్ డే లా గ్రాండ్ మదర్స్ డే పెట్టి ఒకరోజు సెలవు ప్రకటిస్తారు. అయినా ఎవడైనా కొత్త లారీ కొనుక్కుంటాడు, 90 ఏళ్ల సర్వీస్ ఉన్న లారీకి క్లీనర్ గా ఉంటావు. విధి మమ్మల్ని లొంగ తీసుకుందండి. నువ్వు లొంగ తీసుకోవడంతో పోలిస్తే విధి లొంగ తీసుకోవడం కూడా ఒక లొంగ తీసుకోవడం అంటారా? ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఆ స్కార్ఫ్ ఎందుకు తీయండి అమ్మా, తీయండి. హలో ఫైర్ ఇంజన్, నువ్వు రాత్రిపూట రేడియో స్టిక్కర్ పెట్టుకొని తిరుగుతుండే యాక్సిడెంట్లు అనేది జరగకుండా ఉంటాయి. అందుకే నెత్తి మీద 2 అది అవి ల్యాండ్ మార్క్, అది ఎక్కడుందో గుర్తించడానికి. ఒక్కసారి నా కళ్ళతో చూడండి ఎంత అందంగా ఉందో. అసలు నంబర్ బ్లాక్ లో పెట్టాలి అనేది కనిపెట్టింది దీన్ని చూసి అనుకుంటా నాకు తెలిసి. ఇంతకు వాళ్ళు ఎవరండి? సమ్మర్ కదా, చల్లగా ఉండాలని చెప్పి వాటర్ ట్యాంకర్ కింద తిరగాలని దీంతో తిరుగుతున్నట్టున్నాడు. మళ్ళీ ఎవరండి? ఒరే పిడుగుబడ్డ ప్రాణాలతో బతకొచ్చు కానీ అది పైన పడితే మీ అమ్మా నాన్న కూడా గుర్తుపట్టుకుని ఉంటుంది శవం. ఏమండి మీ ఆవిడి గారా? ఆవిడే. చాలా బాగున్నావు అక్క. నలుగురు ఒక చాట చేరారా? ఏదో ఒకసారి నా వెనక నిలబడండి. కోతి రూపాంతరం చెంది మనిషిగా మారింది ఆ దశ నుంచి చూడండి ఒకసారి ఇటు వచ్చింది. అబ్బా ఊరుకోండి, మీరు అలాగే అంటారు అక్క. గోరింటాకి ఎత్తుకున్నావా? నీది బాగా పండిపోయింది. ఏంటి మీకంటే పండిపోయిందా?
ఒకవేళ మీ లవ్ పెద్దవాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే? నా ప్రేమ కోసం ఎంత దూరమైన వెళ్తాను. ఏది ఎవ్వరు గుర్తుపట్టకుండా ఒకసారి మాధాపూర్ దాకా వెళ్ళారా? ఏంటండి ఇది, మాకు బోర్ కొడుతుంది. మన ఇద్దరం ఆ సోఫాకి పోయి కూర్చుంటారండి. మేమిద్దరం ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్తామండి. మేమిద్దరం తల్లి పెనకి వెళ్తామండి. ఒరే, మీరు పార్కుల చుట్టూ తిరిగి తిరిగి ఇంట్లో ఐటమ్స్ అన్ని పొదల్లా కనపడుతున్నట్టుంది. పక్కరా, ఈ లవర్స్ మిమ్మల్ని తగలయ్యా, ఇది ఇల్లు. మరి మనల్ని ఏం చేయమంటారండి? బోర్ కొడుతుందా? కళ్ళ గంతలు ఆటాడతారు కదా లవర్స్ అందరూ. వామ్మోయుడు గంతలు కట్టిన గ్రాస్పింగ్ పవర్ చూసారా అండి? చాలు, కొన్ని సంవత్సరాలకు సరిపడా కరువు అంతా తీర్చుకున్నట్రా. ఏమండి ఇక్కడ బాగా చెమటలు పెడుతున్నా. ఇక్కడ ఏల్కూరు లేదా సెంటర్ ఐసీ లేదా? ఐస్ బాక్స్ ఆర్డర్ ఇచ్చా, కాసేపట్లో వస్తుంది, అందులో పడుకుందిగా నాకు. అయినా మీ ప్రేమ నిజమో కాదో తెలియాలంటే మీకు నేను కొన్ని ప్రేమ పాఠాలు చెప్తారా? ప్రేమ అంటే ఏంటి చెప్పు. ప్రేమ అంటే ఏంటంటే దాన్ని గోగటానికి నీ ఏటీఎం కార్డు మొత్తం గీకుతో చూసావా? అదేరా ప్రేమ అంటే. అలాగంటారేటండి, పాపం బ్రేకప్ వస్తే వాళ్ళు ఏడుస్తారు కదా. ఒరే, బ్రేకప్ అయితే మనం బారుకి వెళ్తాం, వాళ్ళు బ్యూటీ పార్లర్కి వెళ్తారు ఇంకొకరిని పడేయడానికి. ఒకరంటే ఒకరు ఇష్టపడతారు కదండి. ఒరే, బేసిక్ గా అబ్బాయిలు ఏమీ తెలియని అమ్మాయిలు కావాలని కోరుకుంటారు. అమ్మాయిలు అన్ని తెలిసిన అబ్బాయిలు కావాలని కోరుకుంటారు. అందుకే అన్ని తెలిసినా ఏమీ తెలియనట్టు అమ్మాయిలు నటిస్తారు, ఏమీ తెలియకపోయినా అన్ని తెలిసినట్టు అబ్బాయిలు నటిస్తారు. అలా ఒకరినొకరు ఇష్టపడతారు. అది దేనికైనా అదృష్టం ఉండాలండి. ఈ అదృష్టం దురదృష్టం మనిషికి అసలు ఉండవు. కష్టపడే శక్తి లేక మనం సృష్టించుకున్న సాకులు అవి. ఈ పెద్దలు ఎందుకండి మా పిల్లల ప్రేమని ఒప్పుకోరు? మీరు వాళ్ళకంటే పెద్దవాళ్ళు కదండి, అందుకే ఒప్పుకోరు. ఒక్క విషయం చెప్తా గుర్తుపెట్టుకోండి, పప్పులో ఉప్పు ఉండాలి కానీ పప్పు అంతా ఉప్పు ఉండకూడదు. అలాగే లైఫ్ లో లవ్ ఉండాలి కానీ లైఫ్ అంతా లవ్ ఉండకూడదు. ఈ రోజుల్లో అమ్మాయిని పడేయటం చాలా ఈజీ, కానీ పడేసిన అమ్మాయిని పక్కోడికి పడకుండా కాపాడుకోవడమే చాలా కష్టం. ఇప్పుడు చెప్పండి మీరేం చేస్తారు? మేమిద్దరం ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిపోతామండి. మేమిద్దరం కలిపానికి వెళ్ళి. మీరు మారర్రా, మిమ్మల్ని ఎవరిని ఇక్కడి నుంచి కదలకుండా చేస్తారా రే? కరెంటు పోతే కన్నాల్లోకి పోయిన పాములైన గుర్తించుకుని వీళ్ళని మాత్రం గుర్తించలేమండి. ఎక్కడున్నారు? ఫస్ట్ ఆ తలుపు దగ్గరికి వెళ్దాం. ఎవరున్నారా? ఈ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్దాం. బాబోయ్, అమ్మో, ఈ సోఫా దగ్గరికి వెళ్దాం. చీకట్లో కూడా సూర్యనారాయణ అంటే ఇక్కడ రైజింగ్ రాజ్యలక్ష్మి ఉంది. ఇక్కడ పైకి లేవే, నువ్వు పైకి లే. ఈ అమ్మ నిన్ను ఒక్కదాన్ని బట్టి అందరినీ కనిపెట్టారా? అరే, మిమ్మల్ని వదిలేస్తే మీరు ఏదో చేస్తారు. మీ అందరికి పెళ్లి చేసే బాధ్యత నాది. పెళ్లి చేస్తావా? అంటే పెళ్లి చేసుకోరా. కృష్ణగాథ పార్క్ వెళ్తే 9 గంటలు దరివేస్తారని నిన్ను ఏదో ఆసం ఇచ్చావని ఇక్కడికి వచ్చాం. పెళ్లి అంటే మా క్యాస్టోల్లో చేసుకుంటాం. మీకు పెళ్లికి మాత్రం మీ క్యాస్టోలే కావాలి, ఇలాంటి పత్యాపారాలకు వేరే క్యాస్టోలు కావాలి.